సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో లక్ష్మీ నరసింహ చేపల దుకాణంను చికెన్ సాయి సెంటర్ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కేద్దీన్, కౌన్సిలర్లు కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ సెంటర్లో శ్రీ లక్ష్మీ నరసింహ ఫిష్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం, పక్కన కూడా చికెన్ సెంటర్ కూడా ఓపెన్ చేసుకోవడం, మన ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యమైనటువంటి శుద్ధి చేసినటువంటి ఫిష్ కానీ మటన్ కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతోనే మా కుమార్ సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలందరికీ మంచి ఆహారాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఇలా ఫిష్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ప్రజలకి ఫిష్ అందుబాటులో ఉండాలి, ఫిష్ ఆరోగ్యానికి మంచి ఆహారం, ఆ ఉద్దేశంతోనే రాష్ట్రంలో మంచి ఫిష్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు. దానిలో భాగంగానే గ్రామ గ్రామాన వీధి వీధిన కూడా ఫిష్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఫిష్ కూడా ఆరోగ్యానికి మంచి హెల్తీ ఫుడ్ ఇది కాబట్టి ప్రజలందరికీ మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారిది. మరి యువత కూడా చాలామంది ఇలాంటి సెంటర్స్ పెట్టుకొని నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి, ప్రజలకు మంచి ఆహారాన్ని ఇవ్వడానికి పనికొస్తుంది. దానిలో భాగంగానే మా కుమారి అలా మంచి ఫిష్ సెంటర్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి సెంటర్లు గ్రామ గ్రామాన వెళ్ళాలి, ప్రతి పల్లెలో కూడా ఫిష్ అందుబాటులో ఉండాలి, లైవ్ ఫిష్ ఇవ్వాలని చెప్పి కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.